జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు దౌర్జన్యము అప్రజాస్వామిక చర్యలు నియంత పోకడలు మరింత పెచ్చు పెరిగిపోయాయి రాష్ట్రంలో ప్రతిపక్షాలపైన ప్రతిపక్షాల నాయకులపైన ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక దమనకాండ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది ఏ ముఖ్యమంత్రి గాని ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని మరి ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు కాన్వాపైన రాళ్ళు రువ్వడము అదే విధంగా అయ్యన్న పాత్ర లాంటి మంత్రుల ఇళ్ళపైన గజదంగల మాదిరి రాత్రి పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేయడము అదే విధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పట గ్రామం సందర్శిస్తామంటే ఆ గ్రామాన్ని సందర్శించనికపోవడము అంటే ఇప్పటం గ్రామంలో తాడేపల్లి మండలంలో జనసేన పార్టీకి సభకి వ్యాపార భూమి ఇచ్చారని చెప్పారని ఆ ఇల్లు కూలగొట్టడము అదే విధంగా సిపిఐ సిపిఎం చేసినటువంటి ఉద్యమాలపైన ఎక్కడైనా ఈ యొక్క వ్యాపార పంప్ సెట్లకు మోటార్లు పెడుతున్నారంటే దాన్ని పరిశీలన చేసేదానికి పోతామంటే కూడా పోనీయకుండా అరెస్ట్ చేయడము ఇవన్నీ చూస్తే ఒక నియంత పోకడలు చాలా పెచ్చి పెరిగిపోయాయి అందుకోసమే సిపిఐ పార్టీగా ఈ యొక్క ప్రజాస్వామిక చర్యలపైన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వ దౌర్జన్యాలపైన అరాచక చర్యలపైన అందరూ కూడా కలిసికట్టుగా పోరాడే సమయం ఆసన్నమైందని సిపిఐ పార్టీ భావిస్తా ఉంది ఎందుకంటే ఇది ఎప్పుడూ కూడా ఇంత ప్రజాస్వామికంగా ఎవరు వ్యవహరించరా ప్రతిపక్షాలకి వాళ్ళ వాళ్ళ ఆందోళనలు ఉద్యమాలు ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా చేసుకునేదానికి అనుమతులు ఇచ్చినారు అదే జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రలు చేసుకునేదానికి మరి పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చినారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈరోజు చూస్తే ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఆయన అనుమతులు ఇవ్వడు పైగా వాళ్ళ సభలు నిర్వహిస్తే ఆ సభలకు ఏదైనా సహకరించినటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా ఇల్లు కూలగొట్టేటువంటి చర్యలు పాల్పడతా ఉండంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము ఒక మోనార్క్ మాదిరి వ్యవహరిస్తూ ఉన్నాడు అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ సిపిఎం తెలుగుదేశం జనసేన పార్టీలు ఒక ఈ దౌర్జన్యాలపైన ఐక్య వేదిక ద్వారా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందుకోసమే సిపిఐ పార్టీ ఆ పిలుపిస్తూ ఉంది ఇలాంటి అరాచకాలు అప్రజాస్వామిక చర్యలకు ఎవరు పాల్పడినా దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దాంతోపాటు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ 11వ తేదీన విశాఖపట్నంకి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు విశాఖపట్నానికి ప్రత్యేక హోదా ఇచ్చేదానికి వస్తున్నాడా లేకపోతే రైల్వే జోన్ ఏమైనా ప్రారంభించేదానికి వస్తున్నాడా లేదు కేవలం చిన్న చిన్న పనులు రైల్వే స్టేషన్లో ఉన్న పనులు ప్రారంభించేదానికి వస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము సుమారు 3 లక్షల మందిని సమీకరించాలని చెప్పనని విజయసాయిరెడ్డి నాయకత్వంలో టార్గెట్ పెట్టుకొని ఆ యొక్క మోడీ సభని విజయవంతం చేసేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలు ఎందుకు ఉండాలో నాకు అర్థం కాదా బీజేపీ పార్టీలో చేరొచ్చు కదా ప్రధాని నరేంద్ర మోడీ సంకనాకేదానికి ఉండొచ్చు కదా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో అన్యాయం చేసింది ప్రత్యేక హోదా ఇవ్వలే విభజన హామీలు అమలు జరపలే పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వలే రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలే ఇంత తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంటే నిరసన వ్యక్తం చేయాలా ఈరోజు బీజేపీ ఏతర పార్టీలు బీజేపీ ఏతర ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు పక్కన హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ వస్తే అక్కడ కేసీఆర్ ఆయన్ని పరామర్శించేదానికి కూడా పోలేదే ఆయనతో కలిసేదానికి కూడా పోలే ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలని వారి గుప్పిట్లో పెట్టుకునేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని దానికి వ్యతిరేకంగా బీజేపీ ఇతర ముఖ్యమంత్రులంతా పోరాడుతూ ఉంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రము ఈరోజు ఆయన కూడిగని చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళిద్దరు కూడా వేరు వేరే పార్టీలన్నా కూడా తోడు దొంగల మాదిరి వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని భూగర్భ వనరుల్ని అదేవిధంగా పోర్టుల్ని విమానాశ్రయాల్ని బొగ్గు గనుల్ని అన్నిటిని కూడా దోచేసేదానికి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారు అందువల్లే వీళ్ళ యొక్క దత్తపుత్రుడైనటువంటి గౌతమ్ అదానికి కృష్ణపట్నం యొక్క పోర్టు ఇస్తూ ఉన్నారు అన్ని రకాలైనటువంటి అనుమతులు ఇచ్చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులన్నీ కూడా వాళ్ళకు దోచిపెడతా ఉన్నారు
అందువల్లే ఈ రోజు నరేంద్ర మోడీ జగన్ మోహన్ రెడ్డి తోడు దొంగల మాదిరి తయారై రాష్ట్రానికి మోసం చేస్తా ఉన్నారు, రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు. దానివల్ల సిపిఐ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని రాకని పురస్కరించుకొని నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని సిపిఐ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ప్రధాని గో బ్యాక్, ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదు, ఈ రాష్ట్రానికి మీరేమీ న్యాయం చేయలేదు కాబట్టి ఆ విధంగా మీరు వెనక్కి పోవాల్సిందే గానీ నేను ఆంధ్ర రాష్ట్రంలో ఒక పరాభవం చేసే విధంగా ప్రధానమంత్రిని కనువిప్పే విధంగా ఆందోళన చేయాలని సిపిఐ పార్టీ నిర్ణయించింది. We'll be right back.